కూటమి తొలి బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు దృష్ట్యా ఎస్పీజీ బలగాలు సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి పూర్తిస్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పలు రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారిమల్లించారు ప్రజాగళం సభకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహణకు యంత్రాంగం సన్నద్దమైంది ప్రధానమంత్రికి ఉండే ప్రోటోకాల్ నిబంధనల్ని అనుసరించి సభ ప్రదేశంలో భద్రతా చర్యలు చేపట్టారు రాష్ట పోలీసులతో పాటు ప్రధాని భద్రతా సిబ్బంది మూడు రోజుల నుంచి సభ ప్రాంగణంలో ఉండి బందోబస్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ తదితరులు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు అనంతరం ఆయన సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు సభ ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్లు వస్తారు సభ వద్ద గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు నేతృత్వంలో మొత్తం పద్నాలుగు మంది ఐపీఎస్లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు భారీ బహిరంగ సభ దృష్ట్యా పోలీసు అధికారులు రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు చెన్నై నుంచి కోల్కతా పదహారవ నెంబరు జాతీయ రహదారిపై గుంటూరు మీదుగా విజయవాడ విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలని ఒంగోలు దిగమర్రు రహదారిపైకి మళ్లించారు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు మేదరమెట్ల మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కు తరలించనున్నారు కోల్కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు విశాఖపట్నం మచిలీపట్నం రేపల్లె చీరాల ఒంగోలు మీదుగా చెన్నైకి చేరుకోవాలి కోల్కతా వైపు వెళ్లే భారీ వాహనాలు ఇబ్రాహీంపట్నం பேல வரம் हனுமான் ஜங்க்சன் விச்யாக்கமிதுகா விழ்ளாலி.